హలో గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీవుడ్ లో చేసుకుంది తెలుగులో సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూసారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం నాడు చెన్నైలో తుది శ్వాస అయితే విడిచారు మాస్టర్ సురేష్ తో రెండు వందలకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగులో సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్ గా మార్చుకున్నారు ఆ తర్వాత ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాశ్రం రాజుభాయ్ చాప్టర్ సిక్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి ఆయనే దర్శకుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది టీవీ నటి సుజిత సూర్యకిరణ్ కు స్వయాన చెల్లి అవుతుంది హీరోయిన్ కళ్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు తెలుగులో రాక్షసుడు దొంగమగుడు స్వయం కృషి సంకీర్తన ఖైదీ నంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ కొండవీటి దొంగ చిత్రాల్లో నటించారు బాల నటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను వివరాలను సూర్య కిరణ్ సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం అయితే వ్యక్తం చేశారు మంగళవారం ఆయన అంతర్క్రియలు చెన్నైలో జరగనున్నట్లు సమాచారం ఈ మేరకు సినీ లోకం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే